జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చకచక నిర్ణయాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. క్యాబినెట్కి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధమవుతున్నారు. కొంతమంది మంత్రులు ఇప్పటికే పనిలో పడిపోయారు. అలానే అమరావతి, పోలవరం గతంలో ఎక్కడైతే 2019 ఆగిపోయినాయో అక్కడి నుంచి పనులన్నీ మొదలు పెడతామని నారా లోకేష్ కూడా ప్రకటించేశారు. అయితే సీనియర్లకి సరైన ప్రాతినిధ్యం దక్కలేదు అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతోంది. దీనిలో వాస్తవం ఏంటి? ఈ మార్పు మంచికేనా? ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా కొత్త పాత్రలో ఏ విధంగా ఉండబోతున్నారు? మనతో పాటు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయనతో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే కేశవ్. ఏంటి, కూర్పు విషయంలో ఎక్కువ చర్చ జరుగుతుంది, రఘురామకృష్ణరాజు గారి పాత్ర అనేది మాట్లాడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది, ఏం చెప్తారు మీరు? ఏం చెప్పడానికి ఏమి లేవు. అంటే జనరల్గా ఎమ్మెల్యేలందరూ ఆశించినట్టే ఉంటుందేమో, అంటే అనుమానం ఉన్నప్పటికీ ఉంటుందేమో అని అనుకున్న మాట వాస్తవం. ఉండదు అని, నా పేరు ఉండదు అని అయితే నేను అనుకోలా, బట్ కొంత అనుమానం అయితే ఉంది. సో నమ్మకం బొమ్మైంది, అనుమానం నిజమైంది. కానీ ఇంకొక ఒక వేకెన్సీ పెట్టారు. అంటే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు సామాజిక న్యాయం పాటించాలి అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు. అదే క్రమంలో మంత్రివర్గ కూర్పు, సీనియర్లు, జూనియర్లు ప్లస్ సామాజిక న్యాయం, ఇంకోవైపు నుంచి మిత్రధర్మం, ఈ మూడు, ఈ నాలుగింటిని కూడా ఆయన బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళారు. ఒక పోస్ట్ మాత్రం ఖాళీ ఉంది మంత్రి పదవుల్లో. ఆ ఒక పోస్టు ఎవరికి? ముఖ్యంగా క్షత్రియ సామాజిక వర్గం నుంచి కూటమి పక్షాన 7 సభ్యులు గెలిచారు, 5 టీడీపీ నుంచే ఉన్నారు. ఎవరికి కూడా ఏ పదవి దక్కలేదు. అంటే ఈ సామాజిక వర్గం నిర్లక్ష్యానికి గురవుతుందా, లేదా ప్రత్యేకమైనటువంటి కారణాల కోసం పెండింగ్లో పెట్టారా? నాకు నిజంగా ఐడియా లేదు కేశవ్. ఎందుకంటే 125 కులాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ 125 కులాలకి ఎమ్మెల్యేలు లేరు, అది వేరే విషయం. బట్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండి, అంటే ఇప్పుడు కులాలు అందరూ ఓట్లేశారు, అందరూ ఓట్లేకపోతే నెగ్గేవారు కాదు. కాకపోతే సంఖ్యాబలంగా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా క్షత్రియులు దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ పీపుల్. జనరల్గా ఊర్లో ఒక రాజుగారి ఫ్యామిలీ ఉన్నా రాజుగారు అని ఒక మర్యాద గౌరవం ఈ రోజుకి కూడా సమాజంలో ప్రస్తుతానికైతే ఉన్నాయి. సో వాళ్ళు చాలామందిని ప్రభావితం చేయగలరు అని కూడా అనుకుంటా. ఓకే, చాలా వరకు అది నిజం కూడా. ఊరికొక రాజు ఉన్నా ఆయన్ని రాజుగారనే జనరల్గా పిలవటం పరిపాటి. సో ఏమో, ఎవరన్నా ఈ 7 అంటే భారతీయ జనతా పార్టీ కాకపోయినా, ఒకవేళ మిగిలిన 6 ఉన్నారు కదా, అంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఒకళ్ళు, జనసేన నుంచి ఒకళ్ళు, జనసేన నుంచి ఒకళ్ళు, 5 టీడీపీ నుంచి, 5 టీడీపీ కాబట్టి ఏమో. ఇంకా అవకాశాలు ఉన్నాయా? అంటే మంత్రివర్గం కంప్లీట్ అయింది, అలానే ఒక స్పీకర్ పోస్టు పెండింగ్ ఉంది, మీరు అధ్యక్ష అనే స్థానంలో కూర్చుంటారు అని ప్రచారం అయితే జరిగింది. బట్ వస్తున్న ఇన్ఫర్మేషన్ అధ్యక్ష స్థానం అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు కన్ఫర్మా? బయట అయితే వార్తలు వస్తున్నాయి. నాకున్న సమాచారం మేరకు కన్ఫర్మ్. ఓకే, స్పీకర్ స్థానంలో అయ్యన్న పాత్రుడు. ఉత్తరాంధ్రకే మళ్ళీ ఇంకోసారి స్పీకర్ స్థానం దక్కబోతుంది. ఈ మంత్రి పదవి అనేది చిట్టారు కొమ్మన మిఠాయి పొట్లం. సో అది అందుకోవాలని డెఫినెట్గా ఇప్పుడు కనీసం ఒక 25 వరకు మరి సీనియర్లు, అంటే నేను సీనియర్లో తెలియదు, జూనియర్లో తెలియదు నా పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యేగా నాకు ఇది ఫస్ట్ టైము గతంలో ఎంపీ చేసినప్పటికీ. సో అని చేత నన్ను అసలు పక్కన పెట్టేయండి. బట్ అందరికీ కూడా ఎవరైతే ఒక 15 నిజమైన సీనియర్లు, ఆ పార్టీలో 3-4 నెక్కిన సీనియర్లు ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా అది మన కోసమే ఉంచారు అనే ఒక చక్కటి ఒక ఆశ అయితే ఉంటుంది. మంచిదే అది, రాజకీయంగా ఇట్స్ ఎ వండర్ఫుల్ డెసిషన్ అకార్డింగ్ టు మీ. కాకపోతే అంత చిట్టారు కొమ్మెక్కి ఆ మిఠాయి పొట్లం నేను అందుకోగలను అన్న ఆశ నాకు ఏ కొసానా లేదు. అంటే మీరు మంత్రి పదవికి దూరం జరిగిపోతున్నారని అనుకోవాలి ఇక.
లేదు లేదు ఏ విధంగా ఉంటుంది మరి మీ పాత్రని? ఇప్పుడు అందరి సర్వీసెస్ ని మేము ఉపయోగించుకుంటామని పార్టీ అధిష్టానం చెబుతుంది. సీనియర్లు కూడా చాలా మంది, యనమల రామకృష్ణ గానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ కామెంట్ చేశారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా విశ్లేషించారు. సో మీ పాత్ర, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉందని అనుకున్నారు. సరే, ఎంపీగా వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర కూడా మంత్రి పదవి అనుకున్నారు, స్పీకర్ అనుకున్నారు, అన్ని భర్తీ అయిపోతున్నాయి. మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? నాకు ఏ పాత్ర అనుకున్నా ఆ పాత్ర భర్తీ అయిపోతుంది. సో అంచేత నేను ఏ పాత్రని ఆశించట్లా, ఎందుకంటే విపరీతమైన ఎమ్మెల్యేల సంఖ్య ఉంది. అందులోనూ మంచి వాళ్ళందరినీ ఆచి తూచి ఏరుకున్నారు కూటమి నాయకులు. సో డెఫినెట్గా మెయిన్ వర్క్ చేసేదంతా, మెయిన్ ముఖ్య పాత్ర అంతా క్యాబినెట్ మినిస్ట్రీదే ఉంటుంది. సో కాబట్టి ముఖ్య పాత్ర వాళ్ళు వహిస్తారు. అందులో మంచి కాంబినేషన్ పెట్టారు, ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళని పెట్టారు. అలాగని వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా, మరి వాళ్ళకు కూడా నిరాశ లేకుండా, మరి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ముగ్గురికి స్థానం కల్పించారు. సో అందరినీ కూడా సమతూకంలో చూశారు. ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్, అందులో ఎటువంటి సందేహం లేదు. యువకులను ఎక్కువ మందిని తీసుకున్నారు. సో ఎవరు, యనమల రామకృష్ణ గారు కూడా చెప్పారు, సీనియర్లు అందరూ పార్టీకి సేవ చేయాలి, జూనియర్లనేమో మంత్రులు చేయాలి అన్న డెసిషన్ చాలా అద్భుతమైన డెసిషన్ అని చెప్పి మరి అంత పరిణితి చెందిన రామకృష్ణుడు గారు అన్నారంటే ఆ మాటల్లో, ఎస్, ఆ మాటల్లో చాలా శాంక్టిటీ ఉందని మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కాంబినేషను, అంటే ఉప ముఖ్యమంత్రి అనేది అదేమి రాజ్యాంగబద్ధ పదవి కాదు అని ఒకవైపు, ఆయన తీసుకున్నటువంటి శాఖలపైన కొంతమంది జనసేన పార్టీ నుంచి అయితే చాలా వరకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు ఏంటండి, అది చాలా అద్భుతమైన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ విత్ వాటర్ కనెక్టివిటీ, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కూడా కలిపి, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కలిపి, మరి అది చాలా పెద్ద, అతి పెద్ద బాధ్యత డెఫినెట్గా. మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అలంకారప్రాయంగా డిప్యూటీ సీఎం అనేవాడు ఏదో చిన్న ఏదో అతి తక్కువ ఇంపార్టెన్స్ ఉన్న శాఖ ఆయన ఇచ్చేవాడు డిప్యూటీ సీఎంలు. ఐదుగురు కాకుండా, ఆయన కాకుండా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండేవారు గతంలో. సో ఐదు అప్రధాన్య శాఖలు ఇచ్చి ఐదుగురిని డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. ఈయనకి ఐదు శాఖలు ఇచ్చి ఒక డిప్యూటీ సీఎంఏ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా జనసేన అభిమానులు అందరూ కేరింతలు కొట్టే విధంగానే న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. ఇంకొకటి, తెలంగాణలో ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఒకటే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బట్టి విక్రమార్క గారికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఏకంగా ప్రజాభవన్, ప్రగతి భవన్ అని మొన్నటోరు కేసీఆర్ గారు ఉన్నటువంటి ఆ కార్యక్రమం, ఆ కార్యాలయం లేదా అక్కడ ఉండేటువంటి నివాసానికి సంబంధించినటువంటి బాధ్యతలు అన్నీ కూడా బట్టి విక్రమార్క గారికి ఇచ్చారు. అలానే కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రితో సమానంగా డిప్యూటీ సీఎంను అక్కడ ప్రాధాన్యం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ప్రాధాన్యం ఉంటుందా? ముఖ్యంగా ఈ కార్యాలయాల్లో వాటిలో ముఖ్యమంత్రి లేదంటే గవర్నరు ఇట్లా ఫొటోస్ పెట్టేటువంటి సంప్రదాయం ఉంటుంది. సో అటువంటి స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యం ఇస్తున్నారు అనేటువంటి ఒక వార్త తెలుస్తుంది, ఎంతవరకు నిజం ఉంది ఇందులో? తెలంగాణలో కూడా ఈ రేవంత్ గారితో పాటు భట్టి గారి కూడా పెడుతున్నారా? ఇంకా అంత లేదు, కార్యక్రమాల నిర్వహణలో మాత్రం భట్టి గారికి కూడా ప్రాధాన్యం ఇస్తారు కదా, రెండు ఫోటోలు పెడుతున్నారు. సో ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఒక ప్రెసిడెంట్ రెండు ఫోటోలు పెట్టినప్పుడు ఏమో మరి నేను కామెంట్ చేయలేను, కానీ బట్ మీరేదో చెప్తున్నారంటే మీకు ఏదో రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది, బహుశా అటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమైనా ఇచ్చారేమో. సీఎం ఫోటో, డిప్యూటీ సీఎం ఫోటో రెండు కంపల్సరీ కార్యాలయాల్లో ఉండాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో నిజమే, మరి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖల ప్రాధాన్యతను బట్టి చూసుకుంటే ఏమో, ఎందుకంటే అవును అంటే ఒకటి, కాదు అంటే ఒకటి. సో కాబట్టి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి, ఒక ప్రాధాన్యం ఇస్తారు అనేటువంటిది మీరు కూడా నమ్ముతున్నారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చక్కటి సమన్వయంతో ఉన్నారు అనేది నిజం. సో ఆ సమన్వయం అవసరం కూడా. సో కాబట్టి డెఫినెట్గా ఆయనతో పాటు, ఎస్, ఏమో
ఉండొచ్చు 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 అంటే జనాలకు ఇప్పుడు దాకా లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారుతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నప్పుడు కూడా లేదు. మరి ఇప్పుడు ఒకటే డిప్యూటీ సీఎం కాబట్టి ఏమో నో కామెంట్. ఒక ప్రాధాన్యం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అనేటువంటి చర్చ ఉంది కాబట్టి అవకాశాలు ఉండొచ్చు అంటారు. ఉండొచ్చని ఎవరో మరి కొంతమంది మేధావులు ఆలోచించి ఏమో నేనైతే దాని మీద అనవసరంగా నేను దాని లోతుల్లోకి అయితే నేను వెళ్ళను. రైట్ రఘురామకృష్ణ గారు, ఇంకొకటి రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు అనే అంశం మీద కూడా చర్చ నడుస్తుంది. ఆల్రెడీ వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి గారు కొన్ని కంప్లైంట్ లెటర్స్ కూడా ఫార్వర్డ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి ఉందా? ప్రతీకారం తీర్చుకునేటువంటి ప్రయత్నాలు లేదండి. ఓ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతిరోజు ప్రతి ఊర్లో జరిగే సంఘటన అది. ఇప్పుడు ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద ఒకటి అరా ఏదన్నా వ్యక్తిగతంగా గతంలో ఒక వ్యక్తి తలలు తిని ఉంటే మరి ఆ వ్యక్తి ఏదన్నా తిరిగి మరి ఏదన్నా మరి చేసుకోవటం అంటే అది ఇద్దరు వ్యక్తుల మధ్యన మరి గతంలో దెబ్బతిన్నవాడు ఎవడన్నా ఉంటే ఏదన్నా చేసుకుని ఉంటే చేసుకుని ఉండొచ్చేమో కానీ దాన్ని పార్టీలకి ఆపాదించడం వీళ్ళేమో ముందే అసలు కుర్రో ముర్రో అని చెప్పి ఢిల్లీ వెళ్ళి నానా యాగి చేయటం అనేది చాలా చైల్డిష్గా ఉంది. ఏదో చిన్నపిల్లడు అమ్మకు వచ్చేదే అని ఏడిచినట్టు వాళ్ళేమో ఎంపీని తీసుకెళ్ళి కొడతారు, డాక్టర్ని మాస్క్ అడిగితే చంపుతారు, నడి రోడ్డు మీద పోలీసులు లాఠీలతో కొడతారు. వాళ్ళు చేయని అన్యాయం లేదు. ఎవరో గతంలో అన్యాయానికి గురైనవాడు ఎవడైనా అప్పుడు అన్యాయానికి గురి చేసినట్టు కనపడితే ఏదో కోపం కొట్టాడు అనుకుంటే దాన్ని పార్టీలకు ఆపాదించడం అనేది అది వాళ్ళ సిగ్గులేంతనం అని అనుకోవాలి తప్ప. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధుల సమావేశాలు చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ప్రతి దాడులు అలాంటివి చేయకూడదు, ఎవరైనా తప్పు చేసి ఉంటే కనుక మనం న్యాయపరంగా వాళ్ళని శిక్షిద్దాం, అంతే తప్ప మనం మటుకు దాడులు లాంటివి చేస్తే ఊరుకోను, మన వాళ్ళైనా సరే చూడను, కేసులు పెడతానని చెప్పి ఆయన చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ లాగా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నిష్పక్షపాతంగానే ఉంటారని మనం ఆశించాలి. మరి విజయసాయి రెడ్డి గారు గగ్గోలు పెడుతున్న వైసీపీ నాయకులు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గగ్గోలు పెట్టారు. మరి వాళ్ళందరూ కూడా మీకులాగా ఉండదురా ఇక్కడ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అందరినీ సమానంగా చూసుకుంటారు అని సుమన్ టీవీ ద్వారా తెలియజేయాలి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాంబినేషన్ ప్రశాంతంగా ముందుకు వెళ్తుంది, అలానే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైనే వీళ్ళు దృష్టి ఎక్కువ పెడతారు అనే చర్చ ఇప్పటివరకు జరిగింది. ఇప్పుడు పరిపాలన పరమైనటువంటి అంశాల విషయంలో ప్రాధాన్యాలను డిసైడ్ చేశారా? రాజధాని విషయం చుట్టూ చాలా వరకు ఇప్పుడు చర్చ నడుస్తుంది. అమరావతి పరిస్థితి ఏంటి, పోలవరం పరిస్థితి ఏంటి, వీటన్నిటినీ మనం లెక్క చూసినప్పుడు ఆర్థిక అంశాలే ముందుకు వస్తున్నాయి. ఆర్థిక అంశాలని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లే అవకాశం ఉంది ప్రభుత్వం? ఇప్పుడు మీరు ఈ ప్రశ్న ఎవడన్నా క్యాబినెట్ మినిస్టర్ని అడగాలి. నేను యాక్చువల్గా మిగిలిగా మీడియాకి ఈజీగా దొరికేస్తాను కాబట్టి నన్ను అడుగుతున్నారు. ఒక రకంగా నాకు ఒక పెద్ద తలకాయ నొప్పి తప్పింది. సో క్యాబినెట్లో ఉంటే నాకేం తెలియదు అని చెప్పడానికి ఉండేది కాదు. సో ఇప్పుడు నిజంగా కూడా నాకేమీ తెలిసే అవకాశం కూడా లేదు. సో అంచేత ఫైనాన్షియల్గా వీళ్ళేంటి, దేనికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చేస్తాయి, ఎంత స్పీడ్గా వచ్చేస్తాయి, మరి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చాలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఈయన అలా ఫ్లైట్కి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చేసి కడతారు అనే ఉద్దేశంలో జనాలు ఉన్నమాట వాస్తవం. సో ప్రాక్టికల్గా మనం ఊహించినట్టు జరగాలనే జనం అందరూ కూడా కోరుకుంటున్నారు. బట్ కొన్ని ఆల్రెడీ పాత లోన్లు కాస్త రీషెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, భరించలేని భారం పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి మరి ఆర్థికంగా ఏం ప్లానింగ్ అనేది 24 గంటల్లో ఇంకా సన్మానాలు సత్కారాల్లోనే ఉన్నారు కాబట్టి 24 గంటల్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఛార్జ్ కూడా తీసుకున్నట్టు లేరు నిన్న. మరి ఆయన కూడా ముహూర్తం చూసుకుంటారు, ఆయన కూడా ప్రతిదీ ముహూర్తం చూసుకునే చేస్తారు కాబట్టి మరి మంచి ముహూర్తంలో ఆయన ఎంటర్ అయిన తర్వాత బహుశా ఏదో క్యాబినెట్ మీటింగ్ 18వ తారీఖు అని నేను ఎక్కడో చూసా, 19 నుంచి మా అసెంబ్లీ సమావేశాలని కూడా నిన్న ఏదో పేపర్లో చదివా, అఫీషియల్గా మాకేం కమ్యూనికేషన్ రాలేదు ఇంకా. సో మరీ తొందరపడిపోకండి, ఒక 2-3 రోజుల్లో వాళ్ళు ఒకసారి కలిసి కూర్చున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత
డెఫినెట్ గా మాట్లాడుకుంటే పేపర్లో వచ్చేస్తుంది. అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలు, లోక్సభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముహూర్తాలు రెడీ అయినాయి. ప్రతిపక్షం కూడా దానికి సన్నద్ధం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలు నిర్వహించారు విడివిడిగా, శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది చాలా గమ్మత్తైన ఇది చూడాలి. మరి రేపు 19వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా అనేది చూడాలి. మరి నాకు నేనైతే వస్తారని ఆశిస్తున్నా. ఓకే, సో ఎలా ఉండొచ్చు శాసనసభ వర్సెస్ శాసనమండలి? గతంలో మనం సిఆర్డీఏ బిల్లు, మూడు రాజధానుల బిల్లులకి సంబంధించి చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక హింట్ ఇచ్చారు, మనకి మండలిలో పెద్ద పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది, పార్లమెంట్లో పెద్ద పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభలో 11 మంది ప్లస్ 4 15 మంది ఉన్నారు. ఇక్కడ కూడా బలం వాళ్ళదే ఎక్కువ ఉంది, 38 మంది శాసనమండలి సభ్యులు ఉన్నారు. సో ఎలా ఉండొచ్చు? ఎలా ఉండొచ్చు అంటే ప్రతి బిల్లు అప్డేట్ చేస్తారు, మళ్ళీ రెండోసారి అసెంబ్లీలో పెట్టి పాస్ చేసుకోవాలి అంతే. అంతేనా? అంటే ఇంకొకటి కూడా నడుస్తుంది, మండలి రద్దు చేస్తారు అందుకనే కేబినెట్లోకి ఎవరిని శాసనమండలి సభ్యులను తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంకా శాసనమండలి సభ్యులను తీసుకోపోవడానికి దీనికి సంబంధం ఉంటుందని నేను అనుకోవట్లేదు కేశవ్. ఎందుకంటే 164 మంది ఇక్కడ ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ శాసనమండలిని తీసుకుంటే మరి వీళ్ళకి మరి కష్టపడి జనాల్లోంచి వచ్చిన ఎమ్మెల్యేలకి బాధ ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్సీని తీసుకోకపోవడానికి రద్దు చేయాలి అని ఆయన మనసులో ఉన్నది కారణం అని నేనైతే అనుకోవట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రద్దు చేయాలని ఒక ప్రతిపాదన కేంద్రానికి పంపింది, అది పెండింగ్ చేసిన తర్వాత నేను కూడా పార్లమెంట్లో మా పార్టీ అడిగింది, మీరు ఎందుకు లేట్ చేస్తున్నారని కూడా ఒకసారి అడిగా. మా వాళ్ళు లబో దివో కుర్రో ముర్రో అన్నారు. లేదురా బాబోయ్, ఇంకా దాని గురించి మాట్లాడమాక, మనమే ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఆ ఫైల్ని తొక్కేయండి రా బాబు అని అడుగుతున్నాం అని చెప్పి చెప్పారు. సో ఆ ఫైల్ని తొక్కిశారు. సో ఆ ఫైల్ మూవ్ చేసుకుంటే చాలు, మళ్ళీ ఒకవేళ నిజంగా రద్దు చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్రెష్గా ప్రపోజల్ పెట్టక్కల. ఓకే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ని పుష్ చేసుకున్నా సరిపోతుంది. కానీ ఏముంది, ఒక 2 సంవత్సరాల్లో గ్రాడ్యువల్గా అందరూ వస్తారు. లేదు ఇప్పుడు ఏంది, మున్సిపాలిటీలు ఎన్ని కూడా టపాటపా అందరూ వచ్చేస్తున్నారు కదా. ఎన్ని పార్టీలు మారుతున్నారా వీళ్ళందరూ? చాలా మంది మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. తెలంగాణ చూసాం కదా, అలాగే ఒక మున్సిపాలిటీ వచ్చేసినట్టు అక్కడ కూడా వచ్చేస్తారు. మున్సిపాలిటీలన్నీ 2/3 వచ్చేస్తే మనకి చక్కటి రాజ్యాంగంలో ఒక మంచి వెసులుబాటు ఉంది కాబట్టి 2/3 వచ్చి జాయిన్ అయిపోతారు. ఓకే, జాయిన్ అయిపోయిన తర్వాత అంతే కథ సుఖాంతం. కానీ 18 మంది శాసనమండలి సభ్యులు వైసీపీకి స్థానిక సంస్థల నుంచే ఉన్నారు. ఒకవేళ వీళ్ళందరూ 2/3 మారినప్పటికీ కూడా వాళ్ళని రికాల్ చేయడానికి కానీ చేంజ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందా? రాజ్యాంగంలో అటువంటి వెసులుబాటు ఏమైనా ఉందా? లేదు లేదు, అది కాదండి. ఈ మున్సిపాలిటీల్లో వీళ్ళు వచ్చేస్తారన్నా. ఓకే, మున్సిపాలిటీ కార్పొరేటర్లు వస్తారు కానీ ఎమ్మెల్సీలు వస్తారు అని నేను అంటలా. ఓకే, ఎన్నికంటూ వచ్చినప్పుడు వీళ్ళు ఉంటారు కదా. సపోజ్ ఇప్పుడు 2 సంవత్సరాల్లో లోకల్ బాడీస్ మారినాయి అనుకోండి, అక్కడ లోకల్ బాడీస్ ఎలక్షన్ అయ్యి 2 ఏళ్ళే అయింది, ఇంకో 3 ఏళ్ళు ఎలక్షన్ ఉండదు. సో మళ్ళీ వాళ్ళే ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా మారిపోయి ఉంటే అప్పుడు ఎంపిక అయ్యే ఎమ్మెల్సీ పోస్టు మా పార్టీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, కానీ ఒకటి ఇప్పుడు ఇది కేవలం లోకల్ బాడీస్కే పరిమితమా? ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఆల్రెడీ అంతా ఊర్చి పడేశారు, మీరు 11 మందే మిగిలారు, ఇంకా అట్నుంచి కూడా ఎవరో టచ్లో ఉన్నారని చెప్పిన అంటున్నారు. ఎమ్మెల్సీలు ఎవరైనా టైపోయి ఎమ్మెల్సీలు మా రాజ్యసభ సభ్యులు ఎవరైనా జంప్ అవుతున్నారంటే అనుకోవచ్చు, ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారంట, నిజమేనా ఇది? ఏమో నాకైతే టు బి వెరీ హానెస్ట్ ఐడియా లేదు. కానీ మరి ఇంకా ఆల్రెడీ 164 మంది ఉన్నారు, మరి ఇంకా రావాలి అంటే వాళ్ళు కనీసం యనమండుగురు రావాలి. ఓకే, యనమండుగురు రావాలి. సో యనమండుగురు వస్తారా, వస్తే ఈయన తీసుకుంటారా, అదంతా అఫ్కోర్స్ అది ముఖ్యమంత్రి గారి డెసిషన్ అనుకోండి, నాకు ఏమాత్రం సంబంధం లేని డెసిషను. సో మీ ప్రశ్నకి నా సమాధానం నో కామెంట్. అన్నిటికీ నో కామెంట్ చెప్తున్నారు, అన్నిటిపైన కామెంట్ చేసే రఘురామ కృష్ణరాజు గారు. ఇప్పుడు మరి డిసిప్లిన్ గా ఉండాలి కాబట్టి మనకు తెలియని దాని గురించి
చెప్పకూడదు కాబట్టి నో కామెంట్ అనేదే బెటర్ కామెంట్ ఏమో అని నా అభిప్రాయం. తెలిసినంత వరకు నేను చెప్తా డెఫినెట్ గా. ఎందుకంటే ప్రభుత్వ ప్రాధాన్యాల విషయంలో, అధికారుల విషయంలో కూడా చాలా చర్చ జరుగుతుంది. గతంలో మీరు కూడా చాలా విమర్శ చేశారు, అధికారులు గీత దాటి ప్రవర్తించారు అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారు అయితే కొంతమంది అధికారులు ఇచ్చిన బొకేలు కూడా రిసీవ్ చేసుకోవాలా తిరస్కరించారు అనేటువంటిది చాలా క్లియర్గా దృశ్యాలు వీడియోలతో సహా వచ్చింది. సో ఏంటి మీ అభిప్రాయం ఏంటి రీషఫలింగ్, బ్యూరోక్రసీలో మార్పులు చేర్పుల పైన మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా ఉండాలి. గతంలో ఎవరైతే తమ పరిధి దాటి మరి ముఖ్యమంత్రి చెప్పినట్టు తానా తందానా అని చెప్పి మరి బిహేవ్ చేశారో వాళ్ళని మరి పక్కన పెట్టవలసిన అవసరం డెఫినెట్గా ఉంది. సో వాళ్ళు ఆ పదవికే అనర్హులు. అటువంటి వాళ్ళని డెఫినెట్గా పక్కన పెట్టాలి. ఎవరున్నారు అలాంటి ఎట్లీస్ట్లు ఎవరైనా ఉన్నారా మీ దృష్టిలో? ఎవరైనా ఉన్నారా? ఉన్నా కూడా పేర్లు ఎందుకు కానీ పెట్టం. డెఫినెట్గా ఐపీఎస్ లో సునీల్ కుమార్ అయితే ఉన్నారు. ఓకే, నిన్న ఈయన బొకే ఇచ్చి వచ్చాడు. నేను ఒక కంప్లైంట్ ఇస్తే దానికి మళ్ళీ ఆ సునీల్ కుమార్ ఒక రిప్లై తయారు చేసి సోషల్ మీడియాలో వేరే వాళ్ళతో పెట్టించాడు. ఏంటంటేనంట, ఆ గుంటూరు ప్రభావిత రిపోర్ట్ ఇచ్చినప్పుడు నాకేం గాయాలు లేవని ఇచ్చింది. ఆ తర్వాత మెడికల్ అక్కడికి వెళ్ళినప్పుడు గాయాలు ఏని అంటే ఆ గాయాలకి ఇక్కడ పోలీసులకి సంబంధం ఏముంటుంది అని చెప్పి రాయించాడు. ఇప్పుడు 2 రోజుల తర్వాత అక్కడ టెస్టులు చేశారంట. ఈ బడుద్దే గారికి తెలియదు ఏంటంటే నన్ను ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మళ్ళీ నా కారులోనే ఆముడ్ రిజర్వ్ ఎస్ఐ సమక్షంలో తీసుకెళ్లారు. అక్కడ 5 గంటల తర్వాత, ఇక్కడి నుంచి బయలుదేరిన 5 గంటల తర్వాత నాకు మిలిటరీ హాస్పిటల్లో, అప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇప్పుడు మెడ్రాస్ హైకోర్టు జడ్జి గారు జస్టిస్ నాగార్జున గారి సమక్షంలో నాకు అన్ని పరీక్షలు చేసి క్లియర్ కట్ గా రిపోర్ట్లు ఇచ్చారు. ఇతనేమో 2 రోజుల తర్వాత ఇలా జరిగింది అని చెప్పి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు అతను. సో అది ఇన్వెస్టిగేషన్లో మొత్తం అన్ని వచ్చేస్తాయని భయపడి గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు. అసలు అది ఎవడిది, ఎవడు ఎవడు పెట్టాడు ముందు ఆ పోస్ట్ అన్నది కూడా వీళ్ళు వెరిఫై చేస్తే తెలిసిపోతుంది. అంత సునీల్ కుమారే నేనైతే మరి ఈ పాటికి స్టార్ట్ అయ్యి ఉంటుందేమో అని అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా, ఎందుకంటే మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కాబట్టి. సో నేను ఒక దెబ్బతిన్న వ్యక్తిగా మరి చెప్పాలంటే మరి సరే చంపిన వాళ్ళు చంపేశారు అనుకోండి, పాపం డాక్టర్ సుధాకర్ అలాంటి వాళ్ళని చావు తప్పి బతుకున్న వాళ్ళలో మరి నేనే మరి కరెక్ట్గా మరి బాధితున్నైనా మరి 4.5 ఏళ్ళుగా ఆ దుష్ట వ్యవస్థ మీద పోరాడి ప్రాణాలతో ఉన్నవాడిని అయితే నేనే, మిగిలిన చాలా మంది లేపి. ఈ కేసులు రీఓపెన్ చేసే అవకాశం ఉందా డాక్టర్ సుధాకర్ కేసు? కానీ ఇప్పుడు కొత్త కంప్లైంట్లు కూడా ఇస్తున్నారు. మీ కంప్లైంట్ కాకుండా రోజయ్య గారు 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఒక కంప్లైంట్ ఇచ్చారు, అలానే నిధుల దుర్వినియోగానికి సంబంధించి కొన్ని కంప్లైంట్లు ఇచ్చారు. లోకేష్ గారు స్వయంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ప్రస్తావించారు, కొంతమంది అందులో కీలక పాత్ర పోషించారు. ఫోన్ ట్యాపింగ్ అయిన మాట నిజం, కొందరు న్యాయమూర్తులు కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. నా ఫోన్ కూడా కొత్త ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చేదాకా కూడా నా ఫోన్ కూడా ట్యాప్లోనే ఉంది. ఇవన్నీ నాకు తెలుసు, లోకం అంతా తెలుసు, అందరి ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకున్నట్టు మరి అక్కడ కూడా మరి లోకేష్ గారు యాక్షన్ తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారు. మిగతా కేసుల పరిస్థితి ఏంటి? సుధాకర్ కేసు కానీ ఇవి కానీ రీఓపెన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా? అవి అయిపోయినటువంటి డెఫినెట్ గా అవకాశాలు ఉన్నాయి. అయిపోయినట్టు ఎందుకు అవుతుంది? డెఫినెట్ గా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఆత్మశాంతి కలగాలి అంటే డెఫినెట్ గా ఎంక్వైరీ చేసి తీరాలి. ఊరికనే దెబ్బతిన్న వాళ్ళందరికీ ఒక చిన్న గ్యాలరీ ఏర్పాటు చేసి అక్కడ కూర్చోబెట్టేస్తేనే సరిపోదు. మరి స్వాంతన చేకూరాలి అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తేనే స్వాతంత్రం చేకూరుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఆ విషయంలో కూడా పొలిటికల్ గా నాకు అన్యాయం జరిగిందని నేనేం అనుకోవట్లా, బట్ నన్ను దారుణంగా హింసించిన వాళ్ళని శిక్షించకపోతే మటుకు డెఫినెట్ గా అప్పుడు నాకు అన్యాయం జరిగింది. ఇది మంత్రి పదవులు అంటే అది ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్ చేశాడు, ఆయన ఎవరు నచ్చితే అలిగించుకుంటాడు. సో నేను నచ్చుండకపోవచ్చు, దానివల్ల
తప్పులేదు. బట్ నాకు అన్యాయం జరిగింది, నేను కంప్లైంట్ ఇచ్చా, మరి దాని మీద చర్యలు తీసుకుని యాక్షన్ తీసుకోకపోతే మటుకు డెఫినెట్గా అప్పుడు నాకు అన్యాయం జరిగిందంటే ఒప్పుకుంటా. ఇప్పుడు చాలామంది నాకు సానుభూతి కాల్స్ చేస్తున్నారు, అబ్బో వద్దురా బాబు, అసలు నేను కోరుకునేదే ఫ్రీడము, నా ఫ్రీడమ్ నాకు ఉంటుంది. సో అంచేత పదవి దక్కకపోయినా ఫ్రీడమ్ అంటూ నాకు ఉంది కాబట్టి, సో అట్లీస్ట్ ఒకటి ఉంది, నాకు ఇబ్బంది లేదు. కానీ నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగకపోతే మటుకు అప్పుడు నాకు సానుభూతి చెప్పచ్చు. బట్ ఆ పరిస్థితి రాదని నేను అనుకుంటున్నా, చర్యలు తీసుకుంటాను. వస్తే టీడీపీతో అయినా పోరాడతారా, వైసీపీతో ఎలా అయితే పోరాడారు? ఈ పోరాడటం కాదు, నేను ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎవడు నోరెత్తిన పరిస్థితుల్లో, ప్రతిపక్షమే అన్నది లేని పరిస్థితుల్లో ఆ రోజు నేను ఒక్కనే ప్రతిపక్షమై గొంతు ఎత్తవలసిన అవసరం వచ్చింది. సో అందుకని నేను మరీ అంత అన్యాయంగా జరుగుతుంది అని చూడలేక నేను మాట్లాడవలసి వచ్చింది. ఎవరు లేని పరిస్థితుల్లో నేను మాట్లాడవలసి వచ్చింది. ఒక సంవత్సరంన్నర పాటు అవునన్నా కాదన్నా ఎవడైనా ఒప్పుకోవాల్సిందే కదా. వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను కాకుండా ఇంకో వ్యక్తి ఎవడైనా ఉన్నాడు, ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ నాకు తెలిసి లేడు. బట్ తర్వాత ఎస్, చాలా మంది వచ్చారు, అద్భుతంగా పోరాడారు, ప్రజలందరూ కూడా అప్పుడు ధైర్యం వచ్చింది ప్రజలకి. సో ప్రజలందరూ కూడా సమిష్టిగా జగన్మోహన్ రెడ్డి, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఓడించారు. అంటే ఈ గెలుపు తర్వాత ఇంకొక ప్రశ్న, ఇప్పుడు అద్భుతంగా ఆయన ఏదైతే చెప్పారో 5 సంతకాలు ఆయన పెట్టారు, అద్భుతమైన పాలన అందిస్తారు. సో కాబట్టి నాకు అసలు మాట్లాడవలసిన అవసరం కానీ లేనే లేదు. ఓకే, సో నా నియోజకవర్గం అభివృద్ధి పనులు హ్యాపీగా నేను చేసుకుంటా, ఎందుకంటే మంత్రివర్గంలో ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ క్లోజ్ టు మీ, ఎవ్రీబడి ఈస్ క్లోజ్ టు మీ. సో కాబట్టి నా నియోజకవర్గాన్ని నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడానికి నిధులు అవసరం ఉన్నప్పటికీ, డెఫినెట్గా నాకు తెలిసిన ఎంపీలు ఉన్నారు, ఆ ఎంపీ లాడ్స్ నుంచి మా వరం కూడా నాకు చాలా క్లోజు, మా మంత్రి, మా ఎంపీ గారు, సో తను వర్మ వి వర్క్ టుగెదర్. సో కాబట్టి ఇంకా నాకు చాలామంది ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అయినా సరే కొన్ని నిధులు తీసుకొచ్చి నా నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి చేసే అవకాశం అయితే అది నాకు ఉంది. సో ఐ విల్ ఫోకస్, పర్హాప్స్ నేను ఉండి నియోజకవర్గంలో ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి అనుకున్నారేమో. సో మీ కాన్స్టిట్యున్సీ మీద ఇప్పుడు ఫోకస్ అంతా పెడతారు? అంతే, కాన్స్టిట్యున్సీ మీద. ఇంకోటి మీకు కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న వారందరూ మీకు సన్నిహితులే అంటున్నారు. ఒక చర్చ జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు, ఈ సీటు బీజేపీకి ఇచ్చారు, నాకు సీటు వల్ల ఇక్కడ ప్రముఖ నాయకులతో అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. సో అందరూ ఏదో మంత్రి పదవో లేకపోతే స్పీకర్ పదవో వస్తుంది అనుకున్నారు, రాలేదు. సో అంచేత ప్రజలందరూ ఎక్కువ ఇంపార్టెన్స్ నాకు ఇచ్చి ఎక్కువ డిస్కస్ చేసినందువల్ల బహుశా ఇలాంటి జరుపులు తగులుతాయేమో నాకు తెలియదు. సో ఇక్కడ నుంచి లో ప్రొఫైల్ పాలిటిక్స్ చేస్తారు రఘురామ కృష్ణరాజు అనుకోవాలా? లో ప్రొఫైల్ పాలిటిక్సా హై ప్రొఫైల్ పాలిటిక్సా అన్నది సంబంధం లేదు. అసలు నేను పాలిటిక్స్ అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఓకే, బేసిక్గా ఐఎమ్ నాట్ ఎ పాలిటీషియన్. సో పాలిటీషియన్ అయితే బుద్ధున్నోడు ఎవడైనా 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని అనుకునే రోజుల్లో, ఇఫ్ ఐఎమ్ ఏ పాలిటీషియన్, నేను కూడా ఎలక్షన్కి 1 నెల రోజుల ముందు చాలామంది వచ్చారు, జగన్మోహన్ రెడ్డి విధానం మాకు నచ్చలేదు, మా అని తిట్టమంటున్నాడు, మేము తిట్టలేము, అందుకని చెప్పి మేము పార్టీ మారిపోయి వచ్చామని చెప్పి 4 రోజుల ముందు వచ్చి ఉంటే ఏమో నాకు పదవి దక్కేదేమో కూడా. బట్ నా విధానం అది కాదు. ఓకే, నేను పాలిటీషియన్నే కాదు బేసిక్గా. సో అందుకనే మీరు ఇప్పటి నుంచి ప్రజలకి నియోజకవర్గానికి దగ్గరగా ఉండేటువంటి ప్రణాళికతోనే ముందుకెళ్ళాలనుకుంటారు? ప్రజలకు నియోజకవర్గానికి, వాట్ యు సెడ్ ఈస్ రైట్. నా నియోజకవర్గంలోని ప్రజలకే కాదు, ప్రజలకు, ప్రజలకంటే అన్ని వర్గాల ప్రజలకు, ఎందుకంటే రఘురామ కృష్ణరాజు గారు అందరికీ కావాల్సిన వ్యక్తిగా కనిపిస్తారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు ముందుకెళ్తారు. చిన్న డిఫరెన్స్,
ప్రజలకు నా నియోజకవర్గాన్ని, నా నియోజకవర్గంలోని ప్రజలకే కాదు అని చెప్తారు. రైట్, అదే అంతేనా? కరెక్టేనా? అది అర్థమైంది. ఎస్, నేను పీపుల్స్ మ్యాన్ని. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అద్భుతమైన జనాదరణ, అనగా ప్రజాదరణ ఉంది. వాళ్ళ హృదయాల్లో స్థానం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా. డెఫినెట్గా ఏ పార్టీ నాయకుడు నన్ను లైక్ చేసి గుండెల్లో పెట్టుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు, అనుకోను. ప్రజల కోసం నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, నీ అంబిషన్ ఏంట్రా, ఎందుకురా, మామూలుగా నువ్వు ఒక కారు కోసమా, లేకపోతే ఒక బంగ్లా కోసమా, దేనికోసం అంటే, లేదు చచ్చిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ళు బ్రతకాలి అన్న ఆశయం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాను. సో దానికి కావాల్సింది ప్రజల మద్దతు. ఇవాళ మరి నాకు మంత్రివర్గంలో స్థానం లేదని తెలిసినా కూడా మరి నేను నిన్న మొన్న మరి చాలా చోట్లకి తిరుపతి వెళ్ళాను, చాలా చోట్లకి వెళ్ళాను. ప్రజలందరూ కూడా విపరీతంగా గతంలో కన్నా ఎక్కువగా కించిత్ సానుభూతితో కూడా నన్ను ఎక్కువగా మరి దగ్గర చేర్చుకున్నా వాళ్ళందరూ వచ్చి. ఎందుకంటే ఏం కావాలి? రైట్, థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు గారు మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి తప్పిదాలపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలకి ఉపక్రమించడానికి కావలసిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకంతో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. మరోవైపు ఆయనకి పదవి రాకపోయినా కానీ పార్టీ పరంగా ప్రజలకి సేవ చేసేటువంటి విషయంలో ఎక్కడికి వెనకడుగు వేసేటువంటి పరిస్థితే లేదంటున్నారు. మంత్రులతో పాటు ఎంపీలతో పాటు తనకున్నటువంటి సత్సంబంధాల ద్వారా నియోజకవర్గ అభివృద్ధిపైనే ఇక నుంచి ఫోకస్ పెడతారని రఘురామకృష్ణరాజు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.